విచారణ వేగవంతం చేశారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్ చెప్పండి, మదనపల్లి ఫైళ్ల దగ్నం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారని, అలాగే పెద్దిరెడ్డి అనుచరుడైన బాబాన్ పోలీసులకు లొంగిపోయాడని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ అయితే ఈ మదనపల్లి ఘటన అయితే చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు మదనపల్లి ఫైల్ దగ్గరపై అధికారులు విచారణ వేగంతం చేస్తే తటివారిపల్లిలో ఉన్నటువంటి మాజీ పెద్దిరెడ్డి సోదరుడు తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు, కీలక దస్తావేజులు స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి అనుచూడేసి బాబాన్ ఆదివారం నిన్న ఆయన కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ఆయనే స్వయంగా వెళ్లి లొంగారు. అయితే ఎప్పుడు పిలిచినా విచారణకి రావాలనేసి కూడా సరే అట్ట పోలీస్ అధికారులు చెప్పడంతో ఈ కేసులో కూడా మరింత వేగవంతం పుంజుకొని చెప్పుకోవచ్చు. అన్నమయ్య జిల్లా మదప్రసభ కార్యాలయ దస్తావేజు దహనకు సంబంధించింది మరో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు వేటముమ్మరం చేశారు. పలువురు కీలక నేతలు నిందితులను అదుపులో తీసుకోవడంతో పాటు సాక్ష్యాలు సేకరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రానికి సంబంధించిన సీఏ శశిధర్ కుట్రను ఛేదించేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులోకి రాకపోవడంతో చిత్తూరు జిల్లా సోమర మండలం ఆవులపాల దగ్గర నుంచి 156 ఎకరాల భూముల్ని శశిధర్ బలవంతంగా కాజేసినట్టు భూ యజమాని బంగారుపాలెం చెందిన మోహన్ నాయుడు ఇటీవల అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ప్రాథమిక విచారణ సేకరించి దర్యాప్తు బృందం శశిని విచారించేంత వరకు హైదరాబాద్ కి వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్ఆర్ రెసిడెన్సీ శశి నివాసానికి చేరుకున్న 151వ ఫ్లాట్ కి చేరుకొని ఆ ఫ్లాట్ కు యజమాని ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కైకల్ అనిల్ కుమార్ గా కూడా అయితే గమనార్థం. అయితే శశి ఇదే ఫ్లాట్ లో 5 ఏళ్లుగా ఉంటున్నారు. అరెస్ట్ భయంతో అతను ఉదయం నుంచి కూడా సరే ఆ ఫ్లాట్ కి రాకపోవడంతో రాత్రి అంతా అక్కడ అధికారులు అక్కడే వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనిల్ కుమార్ ఫ్లాట్ కి తాళం వేసి వెళ్ళిపోయాడు కాబట్టి అతను పట్టుకోవడానికి లేదు. అయితే అతను వచ్చి తాళాలు పగలగొట్టడానికి కావాల్సిన అయితే ఇంటి యజమాని దగ్గర ఉన్న 2వ తాళంతో కూడా పోలీసు అధికారులు తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు 2 ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా సరే మదనపల్లికి కూడా తరలించారు. వైపాక హయాంలో చిత్తూరులో మైనింగ్ ఏడీగా పనిచేసిన ప్రకాశ్ సహకారంతో శశి గనుల శాఖలో కూడా సరే పెద్ద ఎత్తున భూదందాలు అయితే దందాలు కూడా చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మదనపల్లిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ గిరినాథ్.